हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल चरिता एर्रोजु यूट्यूब चैनल की स्वागत। ईरोजु टॉपिक एंटंटे मन को एपड़ना सर एदना बाधलु इंट्लो उन्नप्पुडु अनारोग्य समस्यलु मुख्यंगा डब्बु समस्य उन्नप्पुडु अंटे व्यापारंलो लास अयिनप्पुडु लेकपोते इंट्लो डब्बु निलवकुन्नप्पुडु लेकपोते एदना कष्टालु वच्चि पडिनप्पुडु अंटे एदना डब्बु लेक इब्बंदि पडुतू उन्न टाइम्लो अप्पुलु एक्कुवगा अयिनप्पुडु अलांटि टाइम्लो मी इष्ट दैवं मुंदु లేదా ఇంటి ఇలవేలుపు ముందు ఉప్పుతో గనక దీపాన్ని పెట్టి పూజ చేసినట్లయితే అవన్నిటికీ కూడా ఒక పరిష్కార మార్గం అనేటటువంటిది లభిస్తుంది. అన్ని వెంటనే తొలగిపోతాయని కూడా చెప్పను, కానీ పరిష్కార మార్గం అనేటటువంటిది కంపల్సరీగా వస్తుంది. అది 21 రోజులని, 11 రోజులని, 41 రోజులని, అలా మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఉప్పుతో గనక దీపం పెట్టినట్లయితే మీకు ఉన్నటువంటి అప్పులు, డబ్బు బాధ అన్నీ పోయి మీరు అనుకూలమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. దానికి ముందుగా ఏం చేయాలంటే మనం బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఇలా పసుపు కుంకుమను మధ్యలో అద్దండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టూ పూలు పెట్టి మనం పెట్టేటటువంటి ప్రమిదకు పసుపు కుంకుమతో అలంకరించాలి. మధ్యలో దొడ్డుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పును వేయండి. రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యలో ఆయిల్ వేసి ఇలా దీపాన్ని వెలిగించాలి. ఇది మీ ఇష్ట దైవం ముందైనా సరే, ఇలవేలుపు ముందైనా సరే, ఇంట్లో దేవుడి ముందైనా సరే, లేదా తులసి మాత దగ్గరైనా సరే, ఇలా వెలిగించి దీపాన్ని వెలిగించి మీరు శ్లోకాలు, స్తోత్రాలు, మీరు నైవేద్యము పెట్టి పూజ చేసినట్లయితే మీకు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కలుగుతుంది. మీ అప్పులు తీరి మీకు ఒక మంచి లైఫ్ రావడానికి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.